సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ ఐకాసా కన్వీనర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జేఎస్ ఎప్పటికీ కొనసాగుతుంది. సమస్యలు పరిష్కరించుకునే వరకు జేఎస్ కొనసాగుతుంది. నేను చెప్తున్నా కదా, ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదు, ప్రభుత్వం గెలవలేదు, ప్రజా రవాణాలు కాబట్టి హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు న్యాయస్థానం మీద నమ్మకంతో న్యాయస్థానం లేబర్ కోర్టులో మాకు న్యాయం జరుగుతున్న నమ్మకం మాకుంది. దయచేసి ఎవరు కూడా బయట అడగొద్దండి, బాధపడతాండి. దయచేసి బయట కూడా ఇచ్చేది ఉండదు, ఎందుకంటే ముందే మేము నిర్ణయం చేసినాం. చెప్పవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ పోరాటం దశల వారి పోరాటం కొనసాగుతుంటుంది. అదేవిధంగా ఈ ఆర్టీసీని రక్షించుకునే క్రమంలో హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు మరి ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ కు మా యొక్క కార్మికుల సమస్యలను రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి రిఫర్ చేసి ప్రశాంతమైన వాతావరణ పరిస్థితులు కల్పించాలని యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము లెటర్ ఇచ్చినా కూడా స్పందించకుండా 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి కాలయాపన చేయడం, ఉద్దేశపూర్వకంగా కార్మికులు మరి ఆర్టీసీలో లేనప్పుడు చూసి కొన్ని కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ రోజే గవర్నర్ గారి దగ్గరికి జీవో తీసుకెళ్లి 5100 రూపాయల పర్మిట్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు మరి ఎన్నో రోజులు బయట ఉండి మరి కోర్టు ఆర్డర్ వచ్చాం కూడా ఈ సమ్మెలో కొనసాగితే మరి ప్రభుత్వం ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి, దీన్ని ఎదుర్కోవడానికి మరి ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా రేపు మనం అంతా కార్మికులంతా పెద్ద ఎత్తున రేపు మార్నింగ్ అందరం డిపోలోకి వెళ్లి మనం మన విధులు నిర్వర్తించే విధంగా ప్రభు యాజమాన్యంపైన ఒత్తిడి తీసుకొచ్చి మరి ప్రైవేటు ఎన్ని రోజులు నడిపిన సోదరులకు 40 రోజులు నడిపిన 50 రోజుల నుంచి బస్సు నడిపిన సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పని పరిస్థితిలో మీరు ఉద్యోగాలకు వచ్చారు, మరి ఈ రోజు మేము ప్రజా కోణంలో కార్మిక కోణంలో ఆర్టీసీ ఆస్తులను రక్షించుకోవాలని, ప్రజా రవాణాను కాపాడుకోవాలని ఆర్టీసీ కార్మికులంతా రేపు విధులకు హాజరు కావడానికి సిద్దమైన తరుణంలో మీరు ఇన్ని రోజులు డ్యూటీ చేసినందుకు మాకు ఎలాంటి కోపం లేదు మీద. రేపటి దయచేసి రేపటి నుంచి మీరు విధులకు రాకుండా మమ్మల్ని డ్యూటీ చేసుకునే పరిస్థితి మీరు అందరూ కల్పిస్తారని ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా టెంపరీ మిత్రులకు కోరుతున్నాము. రేపటి నుంచి కార్యంతరూ పొద్దునే ఉదయం 6 గంటలకి అందరూ డిపో దగ్గర సెకండ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉదయం డిపో దగ్గరకు వచ్చి మన డ్యూటీలు మనం డిమాండ్ చేసి మన బస్సులు మనం నడిపి మన యొక్క విధులకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం.